ఇకపోతే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలలో ఈడీ ఏ విధంగా పనిచేస్తుంది, ఈడీ ఎవరికి నోటీస్ ఇస్తుంది, ఈడీ ఎప్పుడు నోటీస్ ఇస్తుందో భారతదేశంలో కొంతలో కొంత అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే నరేంద్ర మోడీయో అమిత్ షా అందం చూసో వాళ్ళ పాలనలో గొప్పతనం చూసో తొమ్మిదేళ్లలో ఎనిమిది రాష్ట్రాలను కూల్చడంలో భాగస్వామైన ఈడీ చరిత్ర భారతదేశ ప్రజలకు తెలుసు. ఇది భారతదేశానికే కాదు ఈడీకి కూడా మాయని మచ్చనే చెప్పాలి. ఎందుకంటే ఇలా కవితకు ఈడీ నోటీస్ వచ్చింది. ఈడీ నోటీస్ ఎప్పుడు వచ్చింది అంటే తెలంగాణలో బీజేపీకి బలమైన అభ్యర్థులు దొరికినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ 100% గెలుస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ కనసన్నల్లో ఈడీ కవితను పిలిచి వ్యక్తిగతంగా ఆమెను పిలిచి బలనామం చేయడంలో ఒక భాగమైతది భారతీయ జనతా పార్టీలో భాగంగా. ముఖ్యంగా ఈడీ నోటీసులు బ్లేమింగ్ గేమింగ్ లో మాత్రమే మోడీ కనసన్నల్లో పనిచేస్తుంది ఈడీ నోటీసులు. ఇది తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది. కవిత మీద ఏదైతే జరుగుతుందో చెయ్యని నేరానికి ఉరిదీయమంటారో భారతీయ జనతా పార్టీ నాయకులే గాని, ఇలా బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డే గాని, జైల్లో ఉంటున్న చిప్పగూడు తింటున్న చంద్రాల గురించి మాత్రం స్టాండ్ మార్చి మరీ మాట్లాడుతున్నారు. కవిత విషయంలో మాత్రం కారాలు మిరియాలు కత్తులు తిప్పినట్టుగా, చంద్రబాబు విషయంలో రేపు పొత్తు పెట్టుకునే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు విషయంలో మాత్రం స్టాండ్ మార్చుకొని తిరుగుతున్నారు మన నాయకులు. వీళ్ళం పట్టుకొని వీళ్ళ మెప్పు కోసం ఈడీ ఏ విధంగా నోటీసు పంపిస్తుందో తెలంగాణ సమాజం తెలిసిపోయింది. కోర్టు కన్సన్నల్లో నడుస్తుంది కాబట్టి వాళ్ళు పిలవగానే వెళ్ళి 8 గంటలకు కూర్చునే పెడితే కూర్చొని ఆ రోజు మొత్తం ఆ బ్లేమింగ్ గేమ్ కి తెరలేపుతుంటే, బీఆర్ఎస్ పార్టీని నష్టపరిచే విధంగా ప్రయత్నం చేస్తుంటే, ఆ ప్రయత్నంలో నేనైతే కవిత స్థానంలో ఉండేవంటే వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే ఇది సాటుకు జరుగుతలేదు, ఏకంగా దేశం చూస్తుంది, కోర్టుల కన్సర్నల్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎందుకంటే మనం ఎందుకు ఈడీ గురించి ఇంత మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఈడీ నవ్వుతూ కవిత అన్ని ఫోన్లను పలగొట్టింది, ధ్వంసం చేసింది, నాశనం చేసింది, కోటి రూపాయలు ఆస్తన్నారు. కానీ ఈడీ చెంపవలిగేటట్టుగా, నిజంగా ఈడీ చెంపవలిగేటట్టుగా ఒక ఆడబిడ్డ ఆ ఫోన్లను తీసుకొచ్చి ఇట్లా చూపించుకుంటూ ఈడీ ఆఫీసులు ఇచ్చిన రోజే ఈడీకి ఉన్న విలువ క్రెడిబిలిటీ పోయింది. ఎందుకంటే వీళ్ళు ఒక్కరోజే కాదు, భారతదేశంలో 9 ఏళ్లలో 8 ప్రభుత్వాన్ని పలగొట్టడానికి ప్రధాన కారణం ఈడీ, ఐటీ, ఇవి సిబిఐలు అడ్డం పెట్టుకుని జరుగుతున్నటువంటి సంఘటనే కాబట్టి నేను రేపు జరగబోయే ఆ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం ఖచ్చితంగా కోర్టు ఇన్స్ట్రక్షన్ తోటే వెళ్ళేవాడిని కానీ వాళ్ళు పిలవగానే ఎగేసుకుని అయితే వెళ్ళేవాడిని కాదు.